ప్రేమా యేసుని ప్రేమా యేసుని ప్రేమా యేసుని ప్రేమా అందరు బాగున్నారండి. మీకోసం ప్రార్థిస్తున్నాం, మీ పిల్లల కోసం, వారి రిజల్ట్స్ కోసం ప్రార్థిస్తున్నాం. దేవుడు తప్పకుండా మీ పిల్లలకు మంచి విజయాన్ని ఇచ్చును గాక. 81వ కీర్తన 5, 6, 7 వచనాలు ధ్యానం చేద్దాం. ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించను. అక్కడ నేరుగని భాష వింటిని అక్కడ నేను ఎరుగని భాష వింటిని వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మూతగంపల నెత్తకుండా విడుదల పొందెను. ఆ పత్కాలమందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరమిచ్చి తిని మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించి తిని. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన ప్రభా పరిశుద్ధుడా, మీకే వందనాలు. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీ వాక్యం ద్వారా నీ ప్రజలతో మాట్లాడి వారిని ఊరడించండి. నీ వాక్యం మాకు మెల్లని స్వరము ద్వారా మాట్లాడుతున్నప్పుడు మేము ఎంతగానో ఆదరణ పొందుతాం తండ్రి. అట్టి ఆదరణ కలిగిన వాక్యమును మాకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు తన ప్రజలను ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండే దేవుడు. ఇక్కడ అంటున్నాడు, ఆయన ఐగుప్తు దేశ సంచారం చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించింది. ఈ విడుదల పండుగ, అమావాస్య, పున్నమి, ఈ పండుగలు దేవుని ప్రజలకు విడుదలనిచ్చాయి. అందుకనే వాటిని గుర్తుపెట్టుకుని కట్టడ దేవుడు ఏర్పాటు చేశాడు, చట్టం అన్నాడు. ఏంటి, దేవుడు ఐగుప్తులో ఎప్పుడైతే సంచారం చేశాడో అప్పుడు వారిని విడుదల చేయటానికి అనేక సూచక క్రియలు, అద్భుతాలు చేసి వారిని ఆ చీకటి నుంచి ఆ పున్నమిలోనికి, వెలుగులోనికి దేవుడు నడిపించాడు. మన జీవితానికి వెలుగునిచ్చిన దేవుణ్ణి ఇచ్చిన ఆ సంగతిని మనం మర్చిపోకూడదని దేవుడు ఇది ఒక ఆజ్ఞగా దేవుని ప్రజలకు ఆనాడే ఇచ్చాడని చెప్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు, వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మూతగంపలను ఎత్తకుండా విడుదల పొందెను. వారి భుజముల నుండి దేవుడు బరువును దింపాలట. పాపం వెట్టి చాకరి చేస్తూ చిన్నలని పెద్దలని ముసలి వాళ్ళని కూడా చూడకుండా వెట్టి చాకరి చేయించుకునేవారు ఐగుప్తీయులు, ఇస్రాయేలు చేత. వారితో ఎంతో బరువులు మోయించేవారు. ఆ చిగట మన్నను ఇటుకలు చేయటానికి బలంగా మన్నను తొక్కించేవారు. అండి, వారితో ఎంతో ప్రయాసతో వాళ్ళు భారం మోసుకుంటూ, బరువులు మోసుకుంటూ ఎండి వెట్టి చాకరి చేయలేక దేవునికి మొరపెట్టినప్పుడు వారు బరువులు దించారు. నిజమండి, ఈరోజు కూడా అంతే. ఈ రోజున దేవుడు మంచి పిలుపునిచ్చాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన జనులారా, నా యొద్దకు మీరు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నిజమే, ఒకప్పుడు మేమందరము దేవుని నమ్మిన వాళ్ళందరూ సాక్ష్యాలు చెప్తారు. ఎంతో కష్టాలు మాకు, ఎన్నో తెగుళ్ళు, ఎన్నో బాధలు, ఇరుకులు, అప్పులు, ఇన్ని సమస్యలతో ఉన్న ప్రజలను దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ బరువులన్నీ దింపేస్తాడు. ఇప్పుడు మమ్మల్ని విమోచించాడు. అందుకే ఆయన పేరు విమోచకుడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈరోజున ఈ మాటలు వింటున్న మీరు ఇంకా బరువులు ఎత్తుతున్నారా? ఏంటి, మీ మీద సాతానుడు ఎంతో బరువైన బరువులు మోపాడా? ప్రభువు దగ్గరికి రండి, మీకు దేవుడే ఆ బరువులు దించి మీకు విశ్రాంతిని సేద తీర్చుతాడు. హల్లెలూయా. విశ్రాంతినిస్తాడండి దేవుడు. ఆయన నీ ప్రయాసను, భారమును చూసి ఊరుకునేవాడు కాదు. మీ చింత యావత్తు నా మీద మోపండి, మీరు చింతించొద్దు అని చెప్పిన ఏకైక గొప్ప దేవుడు యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు,
వారి చేతులు మూతగంపలు నెత్తకుండా విడుదల పొందిన ఆపత్కాలమందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరం ఇచ్చి తిని. దేవునికి స్తోత్రం. ఇస్రాయల్ నాడు మొరపెట్టినప్పుడు వారికి దేవుడు జవాబునిచ్చాడు. మోషేతో మాట్లాడాడు, ఎండి మండుచున్న పొదలో నుంచి మాట్లాడాడు. ఇక్కడ అంటున్నాడు దేవుడికి మొరపెడితే ఆయన ఎండి ఆపత్కాల మందు దేవునికి మొరపెట్టినప్పుడు ఉరుము దాగు చోటులో నుండి, ఉరుము దాగుకునే చోటులో నుంచి దేవుడు మనకి ఉత్తరమిస్తాడట. హల్లెలూయ. నిజమండి, అంత గొప్ప దేవుడు. ఆయన స్వరము ఎంతో మధురమైనది. బాధల్లో ఉన్న వారిని ఎంతోమంది చెప్పగా నేను విన్నాను, నా అనుభవం కూడా, నా కుమారుడా నా కుమార్తె అని మెల్లని తీయని స్వరముతో ఆయన బాధల్లో ఉండేటప్పుడు మనల్ని పలకరించే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన మహిమనంతటిని విడిచిపెట్టి చక్కని స్వరముతో, గంభీర స్వరం అయింది, ఉరుము వంటి స్వరము, ధ్వని వంటి స్వరం అది, కానీ ఆయన మెల్లగా మనతో మాట్లాడతాడు. ఎందుకంటే అలా మాట్లాడితే మనం భయపడతామని. నా ప్రియమైన కుమారుడా నా కుమార్తె ఏమి భయపడవద్దు అని మనతో మాట్లాడే గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయ. దేవునికి స్తోత్రం. మెరీబా జలముల యుద్ధం నిన్ను శోధించి తిని అంటున్నారు. మెరీబా జలముల యుద్ధ నిజంగానే దేవుడు శోధించారు. ఒక్కోసారి పరీక్ష మన జీవితాల్లో పెడతా ఉంటుంటాడు. మనం తట్టుకోగలమా? ఆ కష్టంలో సణుగుతామా, గొణుకుతామా, దేవుని విడిచిపెడతామా అనేది దేవుడు మనలో చూస్తూ ఉంటుంటాడు. ఒకసారి జలములు లేనప్పుడు వారు ఎంతో ఇబ్బంది పడుతూ ఏంటి మోషే మీద, అహరోను మీద సణుగుడు మొదలుపెట్టారు. అది మెరీబా జలముల యుద్ధ వారిని శోధించనని దేవుడు అంటున్నాడు. దేవుడు పెట్టే పరీక్షల్లో మనము నెగ్గాలి, అంతేగాని ఆ పరీక్షలో ఫెయిల్ అయిపోకూడదు. దేవుడు సంతోషం ఇచ్చేటప్పుడు దేవా స్తోత్రం అంటాం, కష్టం వచ్చేటప్పుడు ఏంటి 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 దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడా అనే మాటలు మనలోంచి రాకుండా శోధనలను జయించేవాడు ధన్యుడు అంటాడు. కాబట్టి శోధనలను జయించాలి తప్ప ఆ పరీక్షలకు, దేవుడు పెట్టే పరీక్షలకు ఏంటి మనం జయించాలి, మంచి మార్కులతో పాస్ అవ్వాలి, అంతేగాని ఫెయిల్ అవ్వకూడదు. మన విశ్వాసానికి పరీక్షలు వస్తూ ఉంటుంటాయి, ఆ పరీక్షలు మనం జయిద్దాం. అటువంటి విశ్వాసాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థన చేసుకుందాం. విశ్వాసంలో బలపడదాం. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, దీవించునుగాక, ఆరోగ్యాలు మీకు ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, మీకే వందనాలు ప్రభువా. ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడారు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డలకు సేద తీర్చండి, ఆనందము దయచేయండి, సంతోషము దయచేసి కృప అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. సౌందర్యము చూసి నన్ను ప్రేమించి